తీసుకొస్తే అప్పుడు నీకు ఆత్మరాముడు ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపం నీకు దర్శనమవుతుంది. దేవుడెందున్నాడు రారంగా దేహమందే చూడరా. దేవుడెందున్నాడు రారంగా దేహమందే చూడరా అంటే నువ్వు దేహంలోనే చూడు, దేవుడిని ఎక్కడో ఎదగక్కల, దేవుడిని ఎక్కడో ఎదగక్కల, దేవుడు ఇక్కడే ఉంటాడు. మరి ఉన్న కాడు వదిలిపెట్టి ఇంకెక్కడో వెతికితే ఎలా కనిపిస్తాడు? ఒక చోట ఉంటే ఇంకో చోట వెతికితే ఎలా కనిపిస్తాడండి? కనిపించడు కదా. ఒక ఆయనకి ఉంగరం పోయిందండి చేయి, చేయిలో ఉంగరం పోయింది, కనిపించలేదు, వెతికితే కనిపించలేదు. ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఊరి ముందర ఒక లైట్ వేసి ఉంటే ఆ లైట్ కింద నిల్చొని ఎదుగుతున్నాడు. ఊళ్ళో పొలంలో ఉంగరం పోతే వచ్చి లైట్ కింద నిల్చొని ఊరి ముందరకు వచ్చి లైట్ కింద నిల్చొని ఎత్తుకున్నాడంట. ఎవరో తెలుగులో ఎత్తుకుంటుంటే ఏందిరా అంటే ఉంగరం పోయిందని అంట. ఆయన కూడా పక్కనే ఎత్తుకున్నాం, వాళ్ళు వీళ్ళు వచ్చి ఒక 10 మంది కలిసి అందరూ ఆ లైట్ కింద ఎత్తుకున్నారంట. ఉంగరం పోయిందంట ట్రై చేద్దామని ఎత్తారు. ఎంతసేపు ఎత్తికినా దొరకలేదు, ఎవరికి దొరకలేదు, 10 మంది ఎత్తికినా దొరకదు. ఏందిరా మరి ఉంగరం పోయిందంటే మరి దొరకలేదు కదా, ఇక్కడే పోయిందా ఎక్కడ పోయిందా అంటే ఇక్కడ చేతిలో పోయింది ఉంగరం. ఎక్కడ పోయింది? మరి చేల ఉంగరం పోతే మరి ఇక్కడ ఎందుకు ఎత్తుకున్నావురా అంటే అక్కడ లైటింగ్ లేదు కాబట్టి, అక్కడ లైటింగ్ లేదు కాబట్టి ఇక్కడ ఎత్తుకున్నా అన్నట. ఎంత తెలివి తక్కువతనం అది. ఒక చోట పోతే ఇంకో చోట వెతికితే ఎలా దొరుకుతుంది? అలాగే ఆత్మ ఒక చోట ఒక రీతిగా ఉంటే ఇంకో చోట ఇంకో పద్ధతిలో వెతికితే ఎలా నీకు రీచ్ అవు? అందుకని ఆత్మను రీచ్ అవ్వడానికి కూడా మనం ఒక కొన్ని పద్ధతులు మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ అంటే ఆ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ ప్రకారంగా మనం ఫాలో అయితే ఆ యొక్క ఆత్మతత్వాన్ని సర్వత్రా అనిశ్చితమై సర్వత్రా వ్యాపించుకున్నటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని మనం దర్శించడానికి అందులో ఐక్యం కావడానికి అవకాశం అనేటువంటిది మనకు ఏర్పడుతుంది అని చెప్పడం అనేటువంటిది. మనందరి యొక్క లక్ష్యం ఏంటి? మోక్షం, జనన మరణాలు లేనటువంటి మోక్ష సౌధాన్ని చేరుకోవడం మన యొక్క లక్ష్యమే. మరి మనకు లక్ష్యం మోక్షమైతే మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలి? ఏ విద్య నేర్చుకోవాలి? బ్రహ్మ విద్య నేర్చుకోవాలి, ఆత్మ విద్య నేర్చుకోవాలి, జ్ఞాన విద్య నేర్చుకోవాలి. రాజవిద్య రాజగుఖ్యం పవిత్రం ఇదముత్తమం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. రాజ విద్య రాజగుఖ్యం, రాజగుఖ్యం